శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. మా ఆస్ట్రాలజీ ద్వారాగా మా సంస్థ జ్యోతిష్యాలయం నుండి ఎంతోమంది వారి వారి పర్సనల్ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, మనోవ్యాధుల సమస్యలను పరిష్కారం పొంది ఆ సమస్యలను నివారణ చేసుకున్నటువంటి కుటుంబాలకి, మా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఈ నూతన సంవత్సరమైనటువంటి శుభకృతనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ వీడియోలో మనం విశ్లేషించుకోబోయేటువంటి విషయాలని చూద్దాం. రెండవది కుటుంబ సమస్యలైన భార్యాభర్తల మధ్య బంధం, భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి సమస్యల గురించి, అన్నదమ్ములు ప్రేమ ఆప్యాయతల గురించి, కుటుంబంలో ఆరోగ్యాలు, ఆరోగ్యాల గురించి జరుగుతున్న ఖర్చుల గురించి, అదేవిధంగా నూతన గృహప్రవేశాలు, ఇల్లు కట్టుకునే విషయం, స్థలం కొనుక్కునే విషయం, తమకుంటూ అద్దెకాయల్లో అద్దెకొంపల్లో ఉన్నవారు కూడా తిరిగి ఒక సొంత గృహాన్ని చేరుకోవాలని పాటుపడి గత కొంతకాలంగా ప్రయత్నించిన, అక్కడికి రాలేక బాధపడే వారికి ఈ సంవత్సరం వాళ్ళ కళ నెరవేరే పరిస్థితి కూడా జరుగుతుంది. అలాగే వారి యొక్క జీవిత విధానానికి కొన్ని రుణాలు చేసినప్పటికీ ఆ రుణం కూడా దొరుకుతుంది, కొనాలనుకున్నది కొంటారు, తప్పకుండా తీర్చుకుంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి కలిగిన వారికి కుటుంబ సమస్యలు పరిగణనలో తీసుకొని ఏ విధంగా ఉన్నాయని ఆలోచన చేస్తే, మొత్తం మీద ఈ రాశి యొక్క పరిశీలనలో చూస్తే మాత్రం వీరికి కుటుంబ సమస్యలైన అన్నదమ్ముల మధ్య, అమ్మా నాన్న, అక్క చెల్లె, తమ్ముళ్ళు ఈ రిలేషన్ పరంగా చాలా సక్రమంగా ఉన్నప్పటికీ బయట రిలేషన్లో బంధువులు కానీ, చుట్టాలు కానీ, భార్య తరపున బంధువులు కానీ, లేదంటే నాన్నగారి తరపున బంధువులు కానీ, లేదంటే వేరే మనకి దూరపు రిలేషన్ కానీ, ఇటువంటి వారి నుంచి మాత్రం చాలా ఇబ్బందులు, సమస్యలు, లేనిపోయిన అభండాలు, అగాధాలు, మన బాగుదల కూడా మెచ్చకుండా మనల్ని ఇబ్బందులు పడేయాలని కూడా ఎదురు చూసే పరిస్థితులు అధికంగా ఉన్నాయి. కానీ తోడబుట్టిన అన్నదమ్ముల్లో విడిపోయిన వారు కలుసుకోవటం, అమ్మా నాన్న అక్క చెల్లెల మధ్య ఇంకా కుటుంబం యొక్క గ్రిప్ అనేది పెరగటం, ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఈ కుటుంబ బాధ్యతలన్నీ కూడా అంతా ఒకే విధంగా మోసుకొని పోవటం, అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా వారికి వారే పరిష్కారం చేసుకోవటం, విడిపోదాం అనుకున్న వారు కలుసుకోవటం, కొంతమంది చెప్పుడు మాటలు విని చెప్పుడు మాటల వలన వారిద్దరి మధ్య వచ్చిన సమస్యలు, పోయిన సంవత్సర కాలంలో ఆర్థిక పరంగా భార్యాభర్తల మధ్య మనశ్శాంతి లేక కొన్ని చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేనటువంటి సమస్యలు ఈ సంవత్సర కాలంలో తీర్చుకోవటం, అలాగా భార్యాభర్తలను నడువున సమస్యలు మాత్రం తప్పకుండా తీరే పరిస్థితులు జరుగుతాయి. అన్నదమ్ములు, అమ్మా నాన్న, కుటుంబ యొక్క ఆప్యాయతలు మరింత పెరుగుతాయి. తల్లిదండ్రులు కూడా బిడ్డల గురించి, బిడ్డల తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచిస్తారు. ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు మాత్రం కాస్త అలజడులు పెట్టడం, 4 రోజులు బాగోలేకపోవడం, 4 రోజులు బాగుండటం, చిన్న చిన్న మెడిసిన్లకి కాస్త హాస్పిటల్ అడ్మిట్ అయ్యే విషయాలకి ఎక్కువగా ఖర్చు అవ్వటం, ఎంత ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక రకంగా ఇబ్బంది, అనవసరమైనటువంటి ప్రయాణాల వల్ల, అనవసరమైన తిరుగుళ్ళ వల్ల, అనవసరమైనటువంటి భోజనాలు, తినేటటువంటి తిండిలో శుద్ధత లేకపోవడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తటం, కాస్త అధిగమించినటువంటి శ్రమతో కూడిన వలన కూడా కాస్త ఆరోగ్యంలో ఇబ్బంది పడే పరిస్థితులు కూడా జరుగుతాయి. కాబట్టి ఆరోగ్యం అందు కూడా ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.